హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రావణమాసంలో శ్రావణ వ్రతం ఎప్పుడు ఏం చేయాలి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత గౌరీదేవి ని శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే వ్రతం వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపుబొట్టు వాయనములు ఇవ్వాలి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత గౌరీదేవి ని శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే వ్రతం తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటారు ప్రారంభమైన మరుసటి రోజు అంటే ఆగస్టు ఆరున మంగళవారం వ్రతం ఆచరిస్తారు దీని తరువాత రెండవ వ్రతాన్ని ఆగస్టు పదమూడో తేదీన మూడవది ఆగస్టు ఇరవై నాల్గవ మరియు చివరి మంగళగౌరీ వ్రతాన్ని ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటారు ఈ మంగళవారం రోజుల్లో మాతను మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే పెళ్ళికాని అమ్మాయిలు మంచి వరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం మంగళ గౌరీ పూజా విధానం ముందుగా శ్రావణమాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తరువాత శుభ్రమైన స్టూల్పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంగళ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి దీని తరువాత మంగళ గౌరీని ధూపం నైవేద్యం పండ్లు పువ్వులు మొదలైన వాటితో పూజించండి పూజ ముగిసిన తరువాత గౌరీదేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి పసుపు కుంకుమ తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు వ్రత ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం శ్రావణమాసంలో వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయి అదే సమయంలో పెళ్లి అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు ఈ ఏడాది మంగళగౌరీ వ్రతాన్ని నాలుగు మంగళవారాలు నాలుగుసార్లు ఆచరించనున్నారు అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా వ్రత కథను వినాలి లేదా చదవాలి లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మంగళగౌరీ వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతుల కోరిక తీరుతుంది చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం సంవత్సరంఐదుగురు ముత్తయిదువులని రెండవ సంవత్సరం పది మందిని మూడో ఏడు పదిహేను మందిని నాలుగో ఏట ఇరవై మందిని ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తయిదువులను పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకిచ్చి శనగలు కొబ్బరి పండు తాంబూలంతో వాయనాలిస్తారు అయితే ఈ వ్రతాన్ని ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేస్తారు కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగాని వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజురాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపుబొట్టు వాయనములు ఇవ్వచ్చును ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీలు చామంతి గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్ఠగా చేసిన వారికి దాంపత్య జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఆ రోజు తులసి అమ్మవారిని గోమాత పూజ కూడా చేసి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్దిల్లిందని పురాణాలు చెబుతూ అన్నాయి అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే